హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, అవేంటో నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కనుక నేను ఆదర్శ్ గొడవతో స్టార్ట్ ఎండ్ అయిపోతుంది కదా, ఈరోజు మళ్ళీ ఆదర్శ్ గొడవతోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంట్లో అయితే ఇక మందు తాగనీయకుండా ఉన్నందుకు ఆదర్శ్కి కోపం వచ్చేసి మధు మీద విడిపోతాడు. నాకు ఎవరు పనికిరాని వాళ్ళు కూడా నాకు సలహాలు ఇస్తున్నారు అని, అసలు నేను నీ కొడుకునేనా, నీ కొడుకునే అదేంటో అలా అంటావు అని భవానీ దేవి గారు అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక రేవతి కూడా పెద్దగా అరుస్తూ ఉంటుంది, ఎందుకు రావాడే పనికి వాళ్ళ వాడినా అది ఇది అని అంటూ, వాడు చనికి వచ్చే పని కదా, ఏదో ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యంతో ఉన్నాడు, నువ్వు ఎందుకు రావాడిని అలా మాట్లాడుతున్నావు అని రేవతి ఆదర్శ్కి క్లాస్ పీకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే ఎవరు చెప్పిన మాట వినకుండా తన ధోరణిలో తనే మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈ ఇల్లు మొత్తాన్ని నా పేరును రాయి, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని ఇంట్లో ఉంచుతాను, మిగతా వాళ్ళందరినీ ఇంట్లో నుంచి పంపించేస్తాను అంటాడు. బయట వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళని కూడా గౌరవిస్తున్నారు కానీ నన్ను మాత్రం కొంచెం కూడా గౌరవం ఇవ్వట్లేదు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అంటే అక్కడ మీరాని ఉద్దేశించి ఆదర్శ్ మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్. ఇక మీరా అయితే నన్ను నా గురించే మాట్లాడుతున్నాడు, త్వరగా ఆదర్శన దారిలోకి తెచ్చుకోవాలనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. రేవతి గారు కూడా కలగ చేసుకుని, నువ్వు పదే పదే మధుని పనికిరాని వాడివి అని అనొద్దు, తనకి ఏదో ఒక లక్ష్యం ఉంది, పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా అవకాశాల కోసం ఇలాగే ఎదురు చూశారు, వాళ్ళకి మాత్రం అవకాశాలు రాదా, మధుని ఎందుకు అంత చిన్నబుచ్చి మాట్లాడుతున్నావు, రేవతి క్లాస్ పీకుతుంది ఫ్రెండ్స్. నేను మందు తాగవద్దు అని చెప్పాను, పెద్దమ్మ చూస్తే బాధపడుతుందని చెప్పాను, అంతే తప్ప ఇంకేం లేదు పెద్దమ్మ. దానికి ఆదర్శ్కి అంత కోపం వచ్చింది, నేను అనాల్సిన మాట కూడా ఏమీ అనలేదు, ఆదర్శ్ని జస్ట్ రూమ్లోకి వెళ్ళి మందు తాగు అని చెప్పాను. దానికి ఆదర్శ్ అంత ఫీల్ అవుతున్నాడు, నీ చేత చెప్పించుకోవాల్సిన అవసరం లేదు నాకు అని ఆదర్శ్ కలుగ చేసుకుని మధుని తిడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక రేవతి కూడా కలుగ చేసుకుని, వాడికి ఏదో ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం ప్రకారమే వాడిపోతుంటాడు, ఎప్పటికైనా ఆ లక్ష్యం సాధిస్తాడని అందరికీ నమ్మకం ఉంది, అందుకే వాడు ఆ పని చేస్తుండు, నువ్వెందుకు వాడిని ఊకే పనికిరాని వాడివి అది ఇది అంటావు అని రేవతి అని అంటుంది. నువ్వు వాళ్ళు తమ్ముడు అని అన్నయ్య అని అనుకోవడం తప్పే, నువ్వు వాళ్ళని తమ్ముడు అన్నయ్య అని నువ్వు ఎప్పుడు అనుకో, వాళ్ళని ఎప్పుడు ఆ దృష్టితో చూడవు, నీకు వాళ్ళ మీద ప్రేమే లేదు, వాళ్ళకి నీ మీద ప్రేమ ఉంది కానీ అని రేవతి కలుగ చేసుకుని తిరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మధుని కూడా ఆదర్శ్ విపరీతంగా తిడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అది చూసి కృష్ణ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది, రేవతి కూడా పిచ్చి పిచ్చిగా ఆదర్శ్ని తిట్టేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అదంతా చూసి భవానీదేవి గారు అయితే ఏమీ మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక రేవతి అయితే, అక్క నేను ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించి అక్క అని అంటుంది ఫ్రెండ్స్. అయితే నువ్వు ఏదైనా తప్పు మాట్లాడితే నేను వెంటనే ఆపుతాను కదా రేవతి, నువ్వు మాట్లాడే దాంట్లో ఏ తప్పు లేదు, వాడి మాటలకి నాకే కోపం వస్తుంది, మీకెవరికైనా కోపం రావడంలో తప్పే ముందలే అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. భవానీదేవి గారు అయితే రేవతికి సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈలోపు మధుని కూడా కొంచెం బూస్ట్ చేసే పనిలో ఉంటారు, మధుని ఆదర్శ్ తిడతాడు కదా, ఇక మధు కూడా ఏదో ఒక లక్ష్యంతో వెళ్తున్నాడు, మధుని పనికిరాని వాడు అని ఇక ముందు అనద్దు, ఇంట్లో వాడు ఏదో ఒక పని చేసుకుంటున్నాడు అని రేవతి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంకోసారే అని ఆదర్శ్ మౌనంగా ఉంటాడు ఫ్రెండ్స్. ఇంకేం చేయాలరా, ఇంకేం చేస్తే నువ్వు మారుతావు చెప్పు అని భవానీదేవి గారు మరియు మిగతా ఇంటి వాళ్ళు అందరూ అడగగా ఆదర్శ్ అయితే ఏమీ మాట్లాడుకున్నట్లనే చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ కూడా, మేము అన్నీ ఆదర్శ్కి కావాల్సినవే చేసాం, ఆదర్శ్ కోసమే చేసాం, కానీ ఆదర్శ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఏమీ అర్థం కావట్లేదు, ఇంకేం చేస్తే మమ్మల్ని అర్థం చేసుకుంటాడు అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దానికి భవానీదేవి గారు కూడా అందుకుని అడుగుతుంది కదరా చెప్పు, ఇంకేం చేస్తే నువ్వు వీళ్ళందరినీ కలుపుకొని పోతావో చెప్పరా అంటుంది. అయితే ఈ ఇల్లు ఈ ఆస్తి మొత్తాన్ని నా పేరు రాయి అమ్మ, అప్పుడు నేను డిసైడ్ చేస్తాను, ఈ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో అప్పుడు నేను డిసైడ్ చేస్తాను అంటుంది. ఆ మాటకి భవానీదేవికి విపరీతంగా కోపం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వెంటనే ఆదర్శ్ని చంపకేసి రెండు పీకుతుంది ఫ్రెండ్స్. ఏం మాట్లాడుతున్నావురా, ఈ కుటుంబం అంటే నాకు ప్రాణం, ఈ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు నాకు ప్రాణం, ఈ కుటుంబంలో ఏ ఒక్కళ్ళు లేకపోయినా నా ప్రాణం పోయినట్టేరా, నా ప్రాణాన్ని పోవాలని నువ్వు కోరుకుంటున్నావా,
ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని కోరుకుంటున్నావా, నువ్వేం సాధించాలనుకుంటున్నావు, దేనికోసం ప్రయత్నిస్తున్నావు అని భవానీదేవి విపరీతంగా ఆదర్శాన్ని తిట్టేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అంటే కృష్ణని మురారిని ఇంట్లో నుంచి పంపించే ఉద్దేశం ఉందని ఆదర్శకి అక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉండదు ఫ్రెండ్స్. దాంతోపాటు మీరాను కూడా ఇంట్లో నుంచి పంపించాలని ఆదర్శ మనసులో ఉందని తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. అయితే ఆ విషయాలన్నీ బయటికి చెప్పలేక ఆదర్శ ఇలా వాళ్ళ అమ్మని ఆస్తి మొత్తం తన పేరు రాయమని తనకు నచ్చినట్టు చేసుకుంటానని వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. కానీ భవానీదేవి గారు దానికి ఎన్నటికీ ఒప్పుకోరు. అలా చేస్తే కనుక ఆదర్శ తిలో అన్ని హక్కుల్ని పెట్టేస్తే కనుక ఆదర్శ తన ఇష్టానుసారంగా ఉపయోగించుకుని దాన్ని మిస్యూజ్ చేస్తాడని భవానీదేవి గారికి తెలుసు ఫ్రెండ్స్. అందుకే ఆదర్శ్ ఆ మాట అనగానే ఆదర్శ్ చంపగలగొట్టి ఆదర్శ్కి బుద్ధి చెప్పాలనుకుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు తెలుసు, అసలు ఎంత ధైర్యం నువ్వు నాతో ఆ విషయాన్ని మాట్లాడటానికి, నువ్వేదో మంచి బుద్ధి కలవాడివి అది ఇది అనుకున్నాను కానీ నువ్వు ఇట్లాంటి బిహేవ్ చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదురా, ఇలాంటి వాడిని నేను కనిపించింది నాకు నిజంగా చాలా సిగ్గుగా ఉంది. ఆదర్శాన్ని ఆదర్శని ఇష్టం వచ్చినట్లుగా తిట్టేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆదర్శ చేసిన పని కూడా అలా ఉంది ఫ్రెండ్స్. అందుకని అక్కడ భవానీదేవి గారు చేసిన పని కరెక్టే అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కరెక్ట్గా కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. భవానీదేవి గారి ప్లేస్లో కనుక మీరుంటే ఆదర్శ్ని ఎలా పనిష్ చేసేవాళ్ళో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. కృష్ణ కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఏమీ అనలేదు, ఉండే పరిస్థితుల్ని తను అర్థం చేసుకోవాలి తప్ప ఒక మాట కూడా పైకి అనలేదు. అంటే మళ్ళీ ఆదర్శ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని భయం, దాంతోపాటు మళ్ళీ భవానీదేవి గారు ఇంకెలా రియాక్ట్ అవుతారనే భయం, అన్నీ ఆమె ఉంది కదా అన్నీ ఆమె చూసుకుంటుంది అన్నట్లుగా కుటుంబ సభ్యులందరూ భవానీదేవి గారి ఆ మాట కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. భవానీదేవి గారు ఎంత బుద్ధి చెప్పినా ఆదర్శ మాత్రం తన రీతిలో తనే మాట్లాడుతూ ఉన్నాడు. గట్టిగా వార్నింగ్ ఇచ్చి నీకు ఇంట్లో ఇట్లాంటివి రిపీట్ కావడానికి వీలు లేదు, మళ్ళీ మళ్ళీ నువ్వు జాగ్రత్తలో ఉండు, నేను నోటిని అదుపుని చేసుకుని ఉండు, అంతేకాని నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకు, నీ హద్దులో నువ్వు ఉండే మాట్లాడు అని గట్టిగా ఆదర్శ్కి వార్నింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని చూసి షాక్ అయిపోతారు ఫ్రెండ్స్. భవానీదేవి గారి కోపాన్ని అందరూ చాలా దీక్షగా చూస్తూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు ఫ్రెండ్స్. అంత కోపం వస్తుంది ఆమెకి, ఆమెను ఎవరు కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఎందుకంటే ఆమె చేసిన దాని పర్ఫెక్ట్గా ఉంది కనుక తను చేసింది రైటే కనుక ఎవరు తనని ఆపలేదు ఫ్రెండ్స్. ఇక మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక ఆదర్శ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారు అయితే చాలా బాధపడుతూ అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంది ఫ్రెండ్స్. అందరూ దగ్గరికి వచ్చి ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు. బాధలో ఉన్న వాళ్ళని ఇంకా ఓదార్స్తే ఇంకా బాధ ఎక్కువవుతుంది అనుకున్నారో ఏమో కానీ మిగతా కుటుంబ సభ్యులు ఎవరు కూడా భవానీదేవి గారిని సమాధానించే ప్రయత్నం చేయలేదు ఫ్రెండ్స్. ఇక వెంటనే మేడం నేను మీరు కోపం తీసుకోకండి, నేను మాట్లాడతాను కదా ఆదర్శ్తో అని మీద అయితే ఆదర్శ్ని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. భవానీదేవి గారు అయితే చాలా బాధపడుతూ వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు, దీనికి గల కారణం ఏంటి, అసలే ఎంత మంచిగా అనుకున్నాను వీడిని, ఎంత మంచి బుద్ధి గలవాడు అనుకున్నాను, చివరికి ఇలా అయిపోతాడు అని నేను అనుకోలేదు అని భవానీదేవి చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ అయితే ఇక మందు బాటిల్ని తీసుకుని బయట గార్డెన్లోకి వెళ్ళి ఇక మందు తాగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. మీరా ఆదర్శ్కి సాయం చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి కూడా చాలా బాధపడుతూ ఉంటారు వీడు ఎందుకు ఇలా మారిపోయిండని. ఇక ముకుంద అయితే మందు పోస్తూ ఇక ఆదర్శ్ని తన రూట్లోకి తెచ్చుకునేలాగా తన వైపు మార్చుకునేలా చేస్తుంది ముకుంద అలియాస్ మీరా. ఆ పని చేస్తూ ఇక తన గురించి చెప్పుకుంటుండేది, ఇంట్లో నేను ఎవ్వరికీ అర్థం కాలేదు, స్లోగా తాగండి సార్, ఇది మీ ఇల్లే కదా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇల్లే కానీ నా ఇల్లే కానీ ఇక్కడ నాకు కావాల్సిన వాళ్ళు ఎవరూ లేరు, నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరూ, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని ఆదర్శ్ బాధపడుతూ చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే ఎంత చెప్పినా మీరా వినకుండా ఇక ముందు పోస్తుండగా తాగుతూనే ఉంటాడు ఫ్రెండ్స్. ఇక మీరా అయితే మేడం అర్థం చేసుకుంటారులే సార్, మీరేమీ బాధపడకండి, ముకుంద ఉంటే మీకు ఇవన్నీ బాగా చెప్పేది, ఇప్పుడు ముకుంద లేదు కదా, ముకుంద ప్రేమ మీకు దక్కలేకపోయింది కదా అంటే ముకుంద నాతో మాట్లాడుతూ ఉండేది, ఆదర్శ్ చాలా జెంటిల్మ్యాన్, చాలా మంచి వ్యక్తి అని ఫోన్లో చెప్తూ ఉండేది, కానీ ఇలా చేస్తుందని నేను అనుకోలేదు, ముకుంద ఎప్పుడు తనకి సంబంధించిన ప్రతి విషయాన్ని నాతో షేర్ చేసుకునేది, కానీ శోభనం రోజు తను ఇలా బిహేవ్ చేస్తుందని నేను అనుకో
లేదు, ఏం చేద్దాము, తన మనసులో ఉన్నది ఇలా చెప్తుందని నేను కూడా, తన మనసుని ఎవరో పొల్యూట్ చేశారు సార్, తన్ని కావాలని ఎవరో మార్చేశారు అని మీరా కావాలని ఆదర్శ్కి అన్నీ చెప్పేసి తన వైపు కూని తిప్పుకోవడానికి ఆదర్శ్కి లేనిపోయినాయి చెప్పి ఆదర్శ్ మనసును మార్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. తన పైన గుడ్ సింపతి ఉండేలా చూసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు బాధలో ఉన్నప్పుడు ముకుంద కూడా ఇలా నాకు ముందు పోసేది, ఇప్పుడు నువ్వు ఇలా పోస్తున్నావని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక మీరా అయితే ఇంకా ముకుంద నాతో చాలా క్లోజ్గా ఉండి చెప్పేది, ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేది. ఆ రోజు సోమనం గదిలో కూడా జరిగింది, నాకు చెప్పింది, తన మనసును ఎవరో కావాలని పల్యూట్ చేశారు, అది ఎవరో తెలియట్లేదు, అర్థం కావట్లేదు, అందుకే తను అలా బిహేవ్ చేసిందని చెప్తుంది. అవును ముకుంద చాలా మంచిది, తన ప్రేమను నేనే అర్థం చేసుకోలేకపోయాను, నేనే దక్కించుకోలేకపోయాను, నేనే దురదృష్టవంతుని అని ఆదర్శ్ అంటూ ఫీల్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక మీరా అయితే ఇంకా ఆదర్శ్ని తన వైపు తిప్పుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలని వదలకుండా తన వైపుకు ఉన్న తన మాటలతోటి ఆదర్శ మార్చుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మురారి అయితే సీన్లోకి ఎంటర్ అవుతాడు ఫ్రెండ్స్. మురారిని చూసి ఆదర్శ చాలా కోపంగా ఫీల్ అవుతాడు. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది, నువ్వు మాట్లాడితేనే నాకు అసహ్యం, నేను నీతో మాట్లాడిన ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పమను మీరా అని అంటాడు. చెప్తాను సార్, బీకూల్ అని మీరా అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకురా అసహ్యం, ఏందిరా, నేను నీ మురారి ఏంట్రా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మనం ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసిపోయినా, నేనంటే నీకు అసహ్యం, ఎందుకురా, నేనేం తప్పు చేశాను, ఎందుకురా నన్ను ఇలా అసహించుకుంటున్నావు అని మురారి అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి అంతగా అడిగినా సరే ఆదర్శ్ మాత్రం తన ధోరణిలో తనే ఇక పిచ్చ కోపం చూపిస్తూ ఉంటాడు. వెంటనే వెళ్ళిపోవని, ఇక్కడ ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు, ఆవేశంలో ఏం చేస్తాను, నాకు మీరా ఇక్కడంటేనే మురారిని ఇక్కడ నుంచి వెళ్ళిపోమను అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే అని ఇక సరే సార్ మనం పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని మురారిని తీసుకుని మీరా పక్కకి వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ని కూల్ చేయడానికి అదే మార్గం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక దాంతో భాగంగా ఇక ఆదర్శ్ని సమాధానించడానికి ఇక మీరా మురారిని తీసుకుని పక్కకు వెళ్ళి మురారి చేయబట్టుకుని మరీ మురారిని ఓదారుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తను బాధలో ఉన్నాడు సార్, తను ఏదైనా చెప్పినా సరే తను ఇంకా ఎక్కువగా కోపపడతాడు. కొంచెం ఆవేశం తగ్గిన తర్వాత నిదానంగా నేనే ఆయన్ని సమాధానిస్తాను, నేనే ఆయనకి అర్థమయ్యేలా చెప్తాడు, మీరు కంగారు పడకండి అని చెప్తాడు. ఆయన వాడు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నాడు, ముకుంద చావుకు కారణం నేను అనుకుంటున్నాడు, అదే వాడికి క్లియర్గా అర్థమయ్యేలా చెప్దామని వచ్చాను. మీరా మీరేమి బాధపడకండి సార్, నేను అంతా చూసుకుంటాను కదా, మీకేంటి ప్రాబ్లం, నేను ప్రతి విషయాన్ని ఆదర్శ్కి అర్థమైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు బాధపడకండి, మీరేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి, మీ దెబ్బలు తగ్గిపోయేలా చూసుకోండి అని మీరా అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మీరా అయితే తన మనసులో ఉన్న ప్రేమని మురారి మీద ఒక్కసారిగా చూపించిందేమో అన్నట్లుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి మురారిని చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. తన భుజం మీద చెయ్యి వేసి మరీ మురారిని ఓదారుస్తూ ఉంది ఫ్రెండ్స్. చూడు మీరా అసలు ఎలా బిహేవ్ చేస్తుండే వాడు, ఎంత చెప్పినా వినకుండా తన దూరంలో తనే, అంటే అసలు మీరాకి చాలా ఫీలింగ్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. మురారి మీద మురారి హాక్ చేసుకోవాలని, మురారిని కిస్ చేయాలని అంత ఫీలింగ్స్ వచ్చేసినాయి, కానీ అన్నిటినీ కంట్రోల్ చేసుకుని మురారితో చాలా కూల్గా మాట్లాడింది. నేను నీ ఇంత దగ్గరగా నిన్ను చూసి హాక్ చేసుకోకుండా నీతో మాట్లాడుకోకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది మురారి, ఆ సిచ్యువేషన్ కోసమే నేను ఇదంతా ప్లాన్ చేశాను, ఎలాగైనా నిన్ను నా సొంతం చేసుకుంటాను అని మీరా అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారికి అయితే ఒక చిన్న డౌట్ వచ్చిందేమో అనిపించింది ఫ్రెండ్స్. మీరా కళ్ళల్లో ఆ ప్రేమ మురారికి కనిపించిందేమోనని నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో నా కమెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ ఇంట్లో ముకుంద అలియాస్ మీరాని ఫస్ట్ ఎవరు ఫైండ్ చేస్తారో కూడా నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను అయితే మురారి అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక భవానీదేవి గారు కూడా ఆదర్శ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుండు, వాడు మారాడు అనుకున్నాను కానీ ఎందుకు ఇలా చేస్తుండు, కుటుంబం మొత్తాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాడు, ఇంత వరస్ట్ బిహేవియర్ వాడిలో ఉంటుందని నేను అనుకోలేదు అని భవానీదేవి గారు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ వస్తుంది, కృష్ణ వచ్చి భవానీదేవి గారిని పలకరిస్తానుకున్న చిరాకులో ఉన్నారనుకుంటానే ఉన్నాను. అత్తయ్య భద్రశ అన్న మాటలకి నాకు చాలా కోపం వచ్చింది, లేకపోతే ఆదర్శ చూసావా ఏం మాట్లాడుతున్నాడు, కుటుంబాన్ని మొక్కలు చేయాలనుకుంటున్నాడు, వాడికి ఇష్టమైన వాళ్ళని
ఇంట్లో నుంచి పంపించాలి అనుకుంటున్నాడు. అలా ఎలా కుదురుతుంది కృష్ణ, కావాలంటే వాడిని ఇంట్లో నుంచి పంపిస్తా, వాడు ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడన్న సంతోషం కూడా లేకుండా పోయింది. అసలు ఎందుకు తిరిగి వచ్చాడా అని కోపం వస్తుంది. అయినా వాడిని తీసుకొచ్చినందుకు మీ మీద కూడా చాలా కోపంగా ఉందని కృష్ణ మీద కూడా వచ్చేస్తారు ఫ్రెండ్స్ భవానీదేవి. కృష్ణ అయితే ఏడుపు మొహం పెట్టేసుకుని చాలా జాలీగా ఉన్నాయి, నేను కూడా తప్పు చేశాను, నన్ను క్షమించండి అని భవానీదేవి గారిని అడుగుతూ ఉంటుంది. నువ్వేం చేస్తావు, ఆదర్శ ఇలా మారుతాడని నేను అనుకోలేదు అత్తయ్య, ఆదర్శ ఎప్పటికైనా మారుతాడని కలిసి ముకుందుతో ఉంటాడు అనుకున్న నా ప్రయత్నంలో చేయని ప్రయత్నం లేదు, నేను ఆదర్శని ముకుందని కలపాలని కానీ ప్రతి ప్రయత్నం ఇలా బెరిసి కొడుతుందని నేను అనుకోలేదు అత్తయ్య, క్షమించు నన్ను అని కృష్ణ అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు అప్ప చెప్పిన బాధ్యతను నేను నెరవేర్చలేకపోయాను అత్తయ్య, నన్ను క్షమించు, ఏమనుకోవద్దు, నేను నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని నా సహాయ శక్తుల నేను కృషి చేశాను, కానీ ఏం చేయను, అన్ని పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, నేను చేయాలనుకున్న ప్రతి పనిని నాకు తిప్పి కొట్టింది, నేనేం చేయను అని కృష్ణ భవానీదేవి గారి దగ్గర బాధపడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఆయన నువ్వేం చేసావే పిచ్చిదాన, నీ మీద ఎందుకు నాకు కోపం ఉంటుంది, నువ్వు ఆదర్శని ముక్కుందనే కలపాలే కదా అనుకున్నావు, ఆ ప్రయత్నం ఎలా బెడిచి కొట్టింది, దానికి నువ్వేం చేస్తావు, నీ వంతు ప్రయత్నం నువ్వు చేసావు, నాకు నీ మీద ఎటువంటి కోపం లేదమ్మా కృష్ణ, నువ్వు బాధపడకు అని భవానీదేవి గారు అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ కృష్ణ మాత్రం మీరు అప్పచెప్పిన బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చలేకపోయాను అత్తయ్య, అందుకే చాలా బాధగా ఉంది, నన్ను క్షమించండి అని భవానీదేవి గారిని క్షమాపణలు అడుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈలోపు నెక్స్ట్ డే ప్రోమ అయితే వచ్చేస్తుంది. ఇక ముకుంద్ అయితే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇంత పెద్ద సిటీలో నువ్వు ఒక ఇల్లును బేరం పెడతానికి నీకు ఇంత టైం పడుతుందా అని అన్న, ఇంకెన్ని రోజులకి ఇల్లు అమ్ముతామని అడుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక ఆ ఫోన్ కాల్ మాట్లాడతాం కృష్ణ చూస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ నాకెవరూ లేరు అని మీరా చెప్పింది నాన్న అని ఫోన్లో మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది అని కృష్ణకి డౌట్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇక మీరా ఫోన్ పెట్టేసి తిరిగి చూసేసరికి వెనకాల కృష్ణ ఉంటుంది, అవును నువ్వు ఫోన్లో ఎవరితోనో నాన్న అని మాట్లాడుతున్నావు, నీకెవరూ లేరని చెప్పావు.